రేపు 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? నేనే వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నానండి. మరి లైవే, మరి ఎందుకు ఎవరు వస్తారు అన్నది గ్యారంటీ ఏముంది చెప్పు. ఒకళ్ళేమో జనసేన అంటున్నారు, ఓసీలు అందరూ జనసేన అంటున్నారు, ఎస్సీలు అందరూ చంద్రబాబు నాయుడు అంటున్నారు, బీసీలు అందరూ జగన్ గారు అంటున్నారు. ఎవరని చెప్తాం? అది ఎవరు తలరాత ఎలాగుంటే ఆ కుర్చీలో కూర్చుండి పదవి ఎవరికుంటే వాళ్ళు వస్తారు. ఎక్కువగా సొమ్ము తిన్నాం కాబట్టి జగన్ గారే రావాలి. మరి రూల్స్గా చెప్పాలంటేనండి, కట్ రాలేదు. 2018లో ఇల్లు కట్టుకున్నాం, మాకు లోన్ కట్ట రాలేదు, 80,000 వచ్చి ఆగిపోయాయి అంతే. మిగతా ఏముంది? అడుగుతున్నాం, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఏది లేదు. ఏ ప్రభుత్వంలో కట్టారు ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కట్టుకున్నామండి. 80,000 వచ్చాయండి. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏమీ అందలేదండి, ఒక్క రూపాయి ఇవ్వలేదు. అధికారులు అడగలేదా? అడిగామండి, అడిగితే ఇదిగమ్మ వస్తాయి, అదిగమ్మ వస్తాయి అన్నారండి, రాలేదండి. లేకపోతే చంద్రబాబు గారు కట్టించిన ఇల్లు మేము ఎందుకు ఇస్తా ఉన్నారా? అలాగేం అనలేదండి, అంటే డబ్బులు లేవమ్మా ప్రభుత్వానికి అని, ఇంకా మాకు రుణమాఫీ అయ్యలేదండి. జగన్ గారు ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? అలాగుందండి, ఇంకా అలాగే అందరూ ఎలా చేస్తున్నారు, అతను ఎలా చేస్తున్నాడండి, అతను తప్పు లేదు. కొత్తగా చేస్తున్నారా? కొత్తగా అంటే మరి చాలా కొత్తగా రూల్స్ మారే కదేటండి. 45 సంవత్సరాలకి 18,000 వేస్తున్నారండి. స్కూల్ పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు. ఇంకా తక్కువేముందండి? ఆటో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, బ్రాహ్మణులకు డబ్బులు వస్తున్నాయి, మరి ఇంట్లో ఉన్న వాళ్ళకే లేవండి. వయసు తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా 5 పైసలు లేవు. అందరూ డబ్బులు ఇచ్చి రాష్ట్రానికి అప్పు చేస్తున్నారు జగన్ గారు. పోలేండి, అప్పు చేసినా పర్వాలేదండి, మమ్మల్ని అమ్మేసినా పర్వాలేదు, ఇంకా ఇంకంతేండి. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? మరి అతను అలా చేశారండి, ఇతను ఎలా చేశాడండి, ఇద్దరిని ఎవరిని ఎంచకూడదండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేశారండి? ఏం చేశారండి, అతను ఇల్లు లోన్లు కట్టించారండి, బాగానే ఇచ్చారు. అతను అధికారంలో ఉన్న చెప్పి ఇచ్చారండి. అతను అధికారం తప్పాక ఇంకా ఇతని మీద పెట్టుకున్నారు అంతే. రేపు 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? నేనే వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నానండి. ఇంకా మరి లైవే, మరి ఎందుకు ఎవరు వస్తారు అన్నది గ్యారంటీ ఏముంది చెప్పు. ఒకళ్ళేమో జనసేన అంటున్నారు, ఓసీలు అందరూ జనసేన అంటున్నారు, ఎస్సీలు అందరూ చంద్రబాబు నాయుడు అంటున్నారు, బీసీలు అందరూ జగన్ గారు అంటున్నారు. ఎవరని చెప్తాం? అది ఎవరు తలరాత ఎలాగుంటే ఆ కుర్చీలో కూర్చుండి పదవి ఎవరికుంటే వాళ్ళు వస్తారు. ఎక్కువగా సొమ్ము తిన్నాం కాబట్టి జగన్ గారే రావాలి. మరి రూల్స్గా చెప్పాలంటేనండి,